శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023వ సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కుంభరాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారు సాధారణంగా జీవితంలో పోరాడి గెలడం జరుగుతుంటుందన్నమాట. ప్రారంభ జీవితంలో అంటే బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో ఇంచుమించుగా 36వ సంవత్సరం వచ్చే వరకు కూడా చాలామంది కుంభరాశి లేదా కుంభలగ్నం వారు జీవితంలో స్థిరపడలేకపోతుంటారు, పెద్దగా సేవింగ్స్ కూడా చేసుకోలేకపోతుంటారు. అయితే వీరి యొక్క సహాయ సహకారాలతో వీరి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వారు జీవితంలో పైకి వచ్చి వీళ్ళ ఆసరాతో వీళ్ళ సహాయంతో వీరికన్నా టాప్ పొజిషన్లోకి రావడం జరుగుతుంటుంది. వారే వీళ్ళని అవహేళనం చేయడం జరుగుతుంటుంది. సో వీళ్ళు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో మరి వాళ్ళ జీవితంలో చూసినటువంటి కష్ట నష్టాల వల్ల, చిన్నతనంలో పేరెంట్స్ వాళ్ళ ఇబ్బందుల వల్ల, లేదంటే ఇరుగు పొరుగు వారో స్నేహితుల యొక్క తల్లిదండ్రుల వల్ల, వారి ప్రవర్తన వల్ల కొంత జీవితంలో ఎలాగైనా మనం లైఫ్ని సాధించాలి, అలాగే పేరెంట్స్కి బర్డెన్ కాకుండా ఉండాలి, ముఖ్యంగా బర్డెన్ కాకుండా ఉండాలి, అలాగే వాళ్ళకి ఏదో ఒక సహకారం లైఫ్ లాంగ్ ఉపయోగపడి చేయాలి అన్నటువంటి గోల్ పెట్టుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సందర్భంలో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారికన్నా చిన్నవారు ఎవరన్నా ఉంటే, చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటే, వారి యొక్క బాధ్యతలు కూడా వీళ్ళ స్వీకరించి వారికి వివాహాలు చేసి తర్వాత చేసుకుందామని వీరి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తుంటారు. చాలా సందర్భాల్లో వివాహ విషయంలో మాత్రం వీళ్ళకి ఎర్లీగా వీళ్ళ లైఫ్ స్టార్ట్ అయినటువంటి టైంలో, అంటే ఇంచుమించుగా ఇంజనీరింగ్ పూర్తయ్యే టైము 23-24 సంవత్సరాల్లో ఒక పరిచయం వీరికి ఏర్పడుతుంది అన్నమాట. అంటే వివాహం చేద్దాం అనుకుంటారు. వివాహం చేసుకుందాం అనుకొని అప్పటికి వీళ్ళు సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడం వల్ల ఆ ప్రేమను కూడా వీళ్ళు త్యాగం చేయడం జరుగుతుంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడికి అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల 99 మంది కుంభలగ్న జాతకులకి మొదటి ప్రేమ వ్యవహారం దెబ్బతినడం జరుగుతుంది. అంటే 99% అది జరగదు. దాని తర్వాత వీళ్ళు వేరే తర్వాత అంటే ప్రేమ వయసు దాటిపోయిన తర్వాత ఏదో ఇష్టపడి చేసుకోవచ్చు. కొంతమంది త్యాగం చేస్తుంటారు, కొంతమంది వీడియో మ్యారేజ్ చేసుకుంటారు, కొంతమంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేస్తుంటారు. అంటే వీళ్ళ యొక్క వివాహంలో ఏదో ఒక డిఫరెన్స్ కనబడుతుంటుంది అన్నమాట. సో ఆ విధంగా కొంతమంది ఉంటే ఈ వీళ్ళు బాధ్యత తీరే సమయానికి చాలా వరకు వీళ్ళ యొక్క 34-35 ఇయర్స్ రావడంతో అప్పుడు వివాహం చేసుకుందాం అనుకుంటుంటారు. అంటే ఇంచుమించుగా వీళ్ళకి వచ్చినటువంటి సంబంధాలన్నీ ఆగిపోయిన తర్వాత వీళ్ళ వివాహం చేసుకుందామంటే అప్పటికి పుణ్యకాలం కాస్తే గడిచిపోయి అలా కొంతకాలం కూడా సాగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి లేదా కుంభలగ్నం, అలాగే సింహరాశి సింహలగ్నానికి సంబంధించినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వారి యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా వీరి వివాహం మీద దృష్టి పెట్టి వివాహ వయసు వచ్చినప్పుడు, అంటే పూర్తిగా సెటిల్ అయినా సెటిల్ అయిపోయినా ఒక మాదిరి ఉద్యోగం ఉన్నప్పుడు కంపల్సరిగా తల్లిదండ్రులే బాధ్యత వహించి మరి దగ్గరుండి వివాహం జరిపిస్తేనే కరెక్ట్గా అవుతుంది తప్ప వీళ్ళ మీదకి వదిలేస్తే రాన్నది డిలే మ్యారేజ్గా మారి తర్వాత వివాహ వయసు దాటిపోయిన తర్వాత ఎప్పుడో వివాహం అయ్యే సూచనలు ఉంటాయి. అలాగే కేవలం ఈ రాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మరి తమ వ్యక్తిగత స్వార్థమో వాళ్ళ యొక్క ఇబ్బందులో వాళ్ళ యొక్క ఆలోచనలో పక్కన పెట్టి పిల్లల యొక్క వివాహంలో మాత్రం స్టెప్ తీసుకోకపోతే కుంభరాశి లేదా కుంభలగ్న జాతకులు చాలామంది వివాహం కాకుండా ఉండిపోవడం, అలాగే వివాహం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. ఎక్కువ మంది మరి ఈ కుంభరాశిలో వాళ్ళు లేట్ సెటిల్మెంట్ జరుగుతుంటుంది. చాలామంది విదేశంలో ఉండడం, చాలా ఎక్కువ సంపాదించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళ వివాహం ఎర్లీ మ్యారేజ్ అయితేనే బాగున్నట్టు, లేట్ మ్యారేజ్ అయితే ఇంచుమించుగా అది సక్సెస్ కానట్టే మనం భావిద్దాం. ప్రస్తుతం ఈ రాశి వారికి జన్మశని ప్రభావం వల్ల మరి అంటే ఒక విధంగా ఇది అనుకూలంగా ఉంది. జన్మశనిలో ఇప్పుడు శని భగవానుడు శతభిష నక్షత్రం అని రాహు నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. ఇక్కడ ఒక విధంగా కుంభరాశికి రాశ్యాధిపతులు ఇద్దరు ఉంటారు అన్నమాట. మామూలుగా శని భగవానుడితో పాటు రాహు కూడా అక్కడ ఉంటాడు. రాహు కూడా రాశ్యాధిపతిగానే చెప్పడం జరిగింది. ఇక్కడ రాశ్యాధిపతి రాశి అందే ఉంటూ జన్మశని ప్రభావంలో ఉంటే డిపాజిటర్ ఆఫ్ ది సాటర్న్ అంటే రాహు నక్షత్రాధిపతి అయినటువంటి రాహు మూడో స్థానంలో ఉన్నాడు, అంటే ఒక పాగ్రహ స్థానంలో ఉన్నాడు. అంటే మంచి అభివృద్ధికరంగా జీవితాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నంలో, కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉండడం, అది ఎక్కడ గురుగ్రహంతో కలిసి ఉన్నాడు అనమాట. ధన లాభాధిపతి కుంభరాశి వారికి గురువే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అన్నమాట. అటు ఆదాయాన్ని, అటు కుటుంబ విషయాల్ని, మొత్తం టోటల్ ఫైనాన్స్ అంతా కూడా కుంభరాశి వారి యొక్క ఫైనాన్స్ వ్యవహారం అంతా కూడా గురువు చేతిలోనే ఉంటుంది. గురువు ఏమాత్రం ఇబ్బంది పడినా మొత్తం వీళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. సో అటువంటి గురువుతో కలిసి ఉండడం వలన నూతన ఆదాయాల కొరకు ప్రయత్నం చేయడం, అంటే కొత్త వృత్తి కోసం అన్వేషణ చేయడం కానీ, కొత్త విషయాలు తెలుసుకొని ఆ మార్గం ద్వారా ధనం సంపాదించే ప్రయత్నం కానీ జరుగుతుంటుంది. అంటే రాహు గురువు కలిసి ఉండడం, దాంతో బుధుడు కూడా ఉండడం వలన బుధుడు వ్యాపారకారకుడు, గురువు విజ్ఞానకారకుడు. అందువల్ల ఏంటంటే ఈ సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రోగ్రెస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది కుంభరాశి లేదా కుంభలగ్నం వారు ఇప్పుడంటే సాఫ్ట్వేర్ కానీ గతంలో పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే బ్యాంకింగ్ లేదంటే టీచింగ్ రంగాల్లో ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు కొంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం. అలాగే మూడవ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఆరో స్థానంలో ఉన్నాడు. అదొక ప్రోగ్రెస్ స్థానం, అంటే శత్రువులపై విజయం స్థానం అన్నమాట. అంటే మొత్తం మీద వీళ్ళ యొక్క కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు కంపల్సరీగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇక్కడ కుజుడికి తృతీయాధిపత్యంతో పాటు దశమాధిపత్యం కూడా రావడం జరిగింది. ఇక్కడ అందుకేనేమో కుజుడు దశమాధిపతి మూడో స్థానాధిపతి అవ్వడం వల్ల కుంభరాశి వారు తరచూ ఉద్యోగాలు మారుతుంటారు. ఎంతో గొప్పగా తప్ప బిగినింగ్లో కనీసం 3 ఉద్యోగాలు మారితే తప్ప వీళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు. ఈ మార్పుకి ఇది కారణమవుతుంటుంది. అంటే ఒకటి మారినప్పుడల్లా అభివృద్ధి ఉంటుంది. అటువంటి కుజుడు ఆరో స్థానంలో ఉంటే మళ్ళీ అగైన్ కాంపిటేటివ్లో ఉన్నారన్నమాట. బట్ ఎలాగా ఈ లగ్నానికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహంతో, అంటే భాగ్య రాజ్యాధిపతులు కలిసి ఆరవ స్థానంలో కాంపిటేటివ్ స్థానంలో ఉన్నారు కాబట్టి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం ఉంటుంది. అయితే స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల, అది శత్రుగ్రహంతో కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా దగ్గర బంధువులైనటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అది తల్లిగారితో అవ్వచ్చు, భార్యతో అవ్వచ్చు, లేదంటే భార్య సంబంధించినటువంటి బంధువులతో అవ్వచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ కంపల్సరీగా రావడం. అలాగే స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దగ్గర బంధువులతో స్థిరాస్తి విషయంలో తగాదాలు రావడం జరుగుతుంటుంది. బట్ ఏమైనప్పుడు కూడా కుంభరాశి వారు ఇప్పటికే చాలా త్యాగాలు చేసి ఉంటారు. ఇది కూడా త్యాగం చేయడం భావ్యం కాబట్టి ఒకసారి ఆలోచించి మీతో పాటు, అంటే మీ ఒక్కరే కాదు కాబట్టి మీ యొక్క సంతానం, మీ యొక్క భార్య ఉంటుంది కాబట్టి వారి శ్రేయస్సు కూడా ఆలోచించి తగు విధంగా నిర్ణయం తీసుకుంటే తప్ప కుంభరాశి వారు వారి కుటుంబానికి సరైన న్యాయం చేయలేకపోతుంటారు. సో ఏది ఏమైనా కుంభరాశి వారు అన్నది ఇతరులకు హెల్ప్ చేయడంలో చాలా ధన్యమూర్తులుగానే భావించవచ్చు. సో ఏదైనా కొంత స్వార్థంతో ఆలోచిస్తే కొంత మంచిది. ఎప్పుడూ కూడా నిస్వార్థంగా ఇతరుల కోసమే కాకుండా వీరు ఒక్కరైతే పర్లేదు, వీళ్ళు వెనకాల మరి భార్య పిల్లలు ఉంటారు కదా, వారి కోసంగా ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకుంటే కంపల్సరీ విజయం అవుతుంది. సో జరిగిపోయింది, గతమైన జాగ్రత్త పడతారని ఆశిస్తూ, సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం అని చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయి అన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.